ఒక బలహీన వర్గాల దళిత వర్గానికి సంబంధించి నన్ను ఒక సిఎల్పి లీడర్గా చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సిఎల్పి లీడర్గా ఏ దళితుడిని చేయలేదు అధ్యక్ష. మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసే కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపిగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష. నాతో పాటు అనేక మంది నాయకులను తీసుకొని పోయి అమ్మా ఎల్లబాకండి, మీరు పోతే ఎల్ఓపి స్టేటస్ పోతుంది, కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది, 10 సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు, మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీకేం తక్కువ చేయలేదు, మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది, చివరికి మీ అబ్బాయికి పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, చేయబాకండి అని పదే పదే బతిలాడితే వారు చేసింది ఏంది అధ్యక్ష? ఒక్కసారైనా ఆలోచన చేశారా? ఒక్కసారైనా ఆలోచన చేశారా? మీరు ఏం ఆలోచన చేశారు అధ్యక్ష? నీ అధికారం కోసం, నీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయనీయకుండా నన్ను సిఎల్పి లీడర్గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష? నేనా, కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది? వారా? ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభా నాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు? దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏం చేశారని, ఏం గొప్పలు సాధించారని, ఏం చేశారని? పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారంటే బాధపడాల్సింది ఎవరు అధ్యక్ష? ఇది కాదు, బాధపడాల్సింది మీరు. ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇంకా? ఇంకా ఏం మాట్లాడుతూ కూర్చోండి, కూర్చోండి. ఏం మాట్లాడుతున్నారు ఇంకా? అధ్యక్ష, ప్రోగ్రెసివ్ వాదులు సామాజిక పరివర్తన కోసమే పుట్టాం, సామాజిక పరివర్తన కోసమే పెరుగుతున్నా అని చెప్పినటువంటి నాయకులు ఇంకా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఇంకా మాట్లాడుతూ నేను బాధపడుతున్నాను. బాధపడుతున్నారు మీరు ఎందుకు బాధపడుతున్నారు? కూర్చోండి. ఏంటి పద్ధతి? ఇది కరెక్ట్ కాదు కదా. కూర్చోండి. బాధపడుతూ ఉన్నారు అని ఏంటి అధ్యక్ష? ఈ పద్ధతి ఏం బాగలేదు. వాళ్ళు ఈ సమాజాన్ని, ప్రజాస్వామ్యానికి, ఈ సభకి పార్టీలు మారి అధ్యక్ష 10 సంవత్సరాలు అధ్యక్ష, 1 సంవత్సరం కాదు. ఇంకా ఏం బాధపడుతున్నాను, ఆవేదన పడుతున్నాను అంటే నేను పిలిపిస్తా సీఎం గారిని. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మీరు కూర్చుంటే దయచేసి కూర్చోండి. హౌస్ ఆర్డర్. నేను పిలిపిస్తా సీఎం గారిని. అధ్యక్ష.